నెల్లూరు జిల్లా చిలకపాడు హైస్కూల్లో జరుగుతున్న నాణ్యత లేని పనులపై ఎన్3 న్యూస్ వరుస కథనాలు ప్రచురించింది. దానికి తోడు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జరుగుతున్న పనులు నాణ్యత లేవంటూ ఉపాధ్యాయులను నిలదీశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం దిగొచ్చింది. చిలకపాడు హైస్కూల్లో జరుగుతున్న 2వ విడత నాడు నేడు పనులను తనిఖీ చేశారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చిలకపాడు హైస్కూల్లో 2వ విడత నాడు నేడు పనులను బుధవారం క్వాలిటీ కంట్రోల్ అధికారి పినాకిని కన్సల్టింగ్ ఇంజనీర్ పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న గోడలకు డ్రిల్లింగ్ వేసి పనుల నాణ్యతను తనిఖీ చేశారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలను ఏఈని పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సమగ్ర శిక్షా అభియాన్ ఈఈ శ్రావణ్ కుమార్, ఏఈ అహ్మద్, ప్రధానోపాధ్యాయురాలు తాన్య, ఇంజనీరింగ్ అసిస్టెంట్ హరీష్, స్కూల్ కమిటీ చైర్మన్ జైకర్ రెడ్డి ఉన్నారు. ఇరవై కదా ఉన్నాను, ముప్పై ఐదు వచ్చినాయి. మంచిది ఆడాలనుకుంటుంది విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ టెక్స్ట్ బుక్ రీడింగ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆప్షనల్ నీట్ ఐఐటి ఓరియంటేషన్ ఫర్ హైయర్ క్లాసెస్, స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.